నమస్కారం. పీసీఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పచ్చూరు మండలంలో వాడవాడల శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కథ మృత సంజీవని అని ప్రముఖ పండితులు శనగవరపు నరసింహమూర్తి అన్నారు. చనిపోయిన వారికి సీతారాముల కథ గురించి వివరిస్తే లేచి కూర్చుంటారని, చరిత్ర పుటల్లో ఇలా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని ఆయన వివరించారు. శుక్రవారం పచ్చూరు మండలంలోని అన్ని గ్రామాలలో సీతారామ నవమి పండుగను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అన్ని రామాలయాలను పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పుణ్య దంపతులు వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి వేలాదిగా భక్తులు రామాలయాలకు వచ్చారు. రామనామాన్ని జపిస్తూ తరించిపోయారు. సాయంత్రం 6 గంటల సమయంలో సీతారాములు గ్రామోత్సవానికి బయలుదేరారు. రామనామ జపంతో వీధులన్నీ మారుమోగిపోయాయి. సీతారాముల గురించి భక్తులకు పండితులు వివరించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ వడపప్పు పానకాలను ప్రసాదాలుగా పూజారులు అందించారు. ఈరోజు శ్రీరామనవమి. మరి మన నాగులపాలెం గ్రామంలో మరి ఏం చేసి అన్నటువంటి సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మరి ఈరోజు స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము అత్యంత వైభవముగా నిర్వహించబడింది. మరి తదుపరి స్వామివారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, తదుపరి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవముగా జరుపబడుతోంది. మరి దేవస్థాన ధర్మకర్త గారైనటువంటి కొల్లా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి నాగులపాలెం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మరి తదుపరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికి కూడా మరి తీర్థ ప్రసాదాలు కూడా అందజేయబడినాయి. అలాగే సాయంత్రం 6 గంటలకు మరి అత్యంత వైభవముగా స్వామివారు నగరోత్సవ కార్యక్రమం నాగులపాలెం గ్రామం పురవీధుల గుండా
మరి పైనుంచి ఈ నగరోత్సవం అత్యంత వైభవంగా మరి జరపబడుతుంది కనుక మరి గ్రామస్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషి చొరవతో ఉప్పుటూరు నుండి చెరుకూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉప్పుటూరు నుండి చెరుకూరు వరకు రోడ్డు నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టక అంతా గుంతలమయమైపోయింది. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 4 నెలల క్రితం ఈ రోడ్డు నిర్మాణం కొరకు 2 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గతంలోనే ప్రకటించారు. పచ్చూరు మండలంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో రోడ్డు నిర్మాణం పనులు మొదలవ్వలేదు. ప్రస్తుతం నీటి సమస్య తీరడంతో శుక్రవారం రోడ్డు పనులు మొదలయ్యాయి. ఆలస్యం చేయకుండా మంచి నాణ్యతతో రోడ్డు నిర్మాణాన్ని త్వరగా ముగించాలని ప్రజలు కోరుతున్నారు. పచ్చూరు యూపీ స్కూల్ వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 3000కే 30000 చదువు అందిస్తామని చెరుకూరు శ్రీరామ్ యూపీ స్కూల్ కరస్పాండెంట్ మాదాసు యహోష్వా అన్నారు. గురువారం రాత్రి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవాన్ని జరిపారు. ఈ వార్షికోత్సవానికి పచ్చూరు జెడ్పీటీసీ దాసరి ఉషారాణి, పచ్చూరు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎస్కే జమూలిద్దీన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ దాసరి ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నతమైన విద్యను అభ్యసించాలన్నారు. ప్రపంచం ఎదురుచూచే మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందాలని ఆమె ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చెప్పిన మాటలను గుర్తు చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ఆటపాటల్లో నైపుణ్యం చూపించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యాన్ని కూడా వారు అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి రామకృష్ణ, తల్లిదండ్రి సేవా పదనం వ్యవస్థాపకులు వి వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు అంజలి రాజ్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ డాన్స్ మీద ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక హీరో లాగా ఒక మేము ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసి నియర్లీ 15 సంవత్సరాల నుంచి కూడా మా స్కూలు ఈ విలేజ్ లో స్థాపించి ఇప్పటి వరకు కూడా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా మా స్కూల్ మేము రన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 2020 చెప్తున్నారు, అలానే 2020 రివర్స్ లో చెప్పిస్తున్నాం. ఇదంతా ఎల్కేజీ స్టూడెంట్స్ అండి. అంటే టోటల్ గా మా యొక్క పిల్లలు మా స్టూడెంట్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. అయితే కొంతమంది వాళ్ళ బళ్ళు 2020 వస్తాయి లేక రివర్స్ లో చెప్తారు, మరి మీ స్కూల్లో రావేంటండి అని అడిగితే వాళ్ళు అన్నారంట, వాళ్ళు ఫాస్ట్గా తరుగుకుంటూ వెళ్ళిపోతారు, మేము స్లోగా ఎక్కిస్తాం అన్నారట. శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మాస్టర్ గారు చెప్పినట్టు గత 15 సంవత్సరాలుగా ఈ స్కూలు ఇంత గొప్పగా విజయవంతంగా నడపబడుతుంది అని అంటే ఇక్కడ
బోధిస్తున్నటువంటి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడిన యహోషువా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, కష్టపడి మేము 35 మందిని ఈ సంవత్సరం చేర్పించుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గొప్పగా క్రమశిక్షణతో 20 వెనుక నుంచి కానీ ముందు నుంచి కానీ ఎట్లా మా చెప్పినా కానీ మా పిల్లలు గొప్పగా చెప్తారని చాలా గర్వంగా చెప్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల మీద ఆయనకి అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇచ్చిన మీ అందరికీ మాస్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ. ఎందుకంటే ఒక మాస్టర్ ఎప్పుడైతే తన స్టూడెంట్ మీద కాన్ఫిడెంట్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకున్నప్పుడే ఒక మాస్టర్ గారికి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అది మీరు మీ మాస్టర్ గారికి ఇచ్చారు ఈ రోజున. అనుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యానివర్సరీ ఫంక్షన్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న యహోషువా మాస్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి దాసరి హుషారాణి గారికి మా యొక్క స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కారంచేడు మండలంలో అన్ని గ్రామాలలో శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా కారంచేడు మండలంలో అన్ని గ్రామాలలో నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, శుద్ధ జలాభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలతో సీతారాములను అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు, రమణాచార్యులు, వీరభద్రయ్య దంపతులచే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చేయించారు. ఈ సందర్భంగా రాముల వారి గుర్రాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. మహర్షులు సమీపించారు. స్వామివారి దగ్గరగా వచ్చి, స్వామి నీ యొక్క కళ్యాణం లోక కళ్యాణం కావాలి, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం కాదు, నీ కళ్యాణం లోక కళ్యాణం కావాలని మంగళాశకాలు చదువుతున్నారు మహర్షులంతా కూడా. హరి ఓం హరి ఓం. తదేవరజ్ఞం సుదినం తదేవతారావరం చంద్రవరం తదేవ విద్యావరం దైవవరం తదేవ లక్ష్మీపదే తేంగేహుం స్మరామి. హరి ఓం హరి ఓం. కళ్యాణం కమనీయ కోమలకరే రాత్రాక్షతారోపణ నవ పదం నక్షత్ర నానాదికో నానా మంగళ గీత వాజనవే కుర్వంతు వాన్ మంగళం. రాజేంద్రో రణరంగ రాజ నిహితానేకాసురో బాసురా కారో రావణ కోటి కండన పటు కోదండ దీక్షా గురు సీతేశ్వ సుర సజ్జ రావణ పరో రామావతారో హరి. శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దచ్చాత్ సదా మంగళం. హరి ఓం హరి ఓం. కాళీందీం కనకాంబుజం కలశజం
పేపర్ బిల్లు అడిగినందుకు యజమాని పేపర్ బాయ్కి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసిన ఘటన శుక్రవారం దగ్గుబాటులో చోటు చేసుకుంది. పేపర్ బిల్లు అడిగినందుకు పోట్లాడి కొట్టారని వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎస్ రాజేష్ తెలిపారు. దగ్గుబాటు గ్రామానికి చెందిన కాకి డేవిడ్ అనే పేపర్ బాయ్ షేక్ సుబానీ అనే వ్యక్తిని పేపర్ బిల్లు అడిగారు. వారిరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సుబానీ కుమారులు పేపర్ బాయ్ డేవిడ్ ను కొట్టారని కారంచెడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు సుబానీ కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.